హలో ఎవరివన్, వెల్కమ్ టు డిఎస్సీ బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్ట్రాటజిక్స్ గురించి నేర్చుకుందాం. అయితే ఇది 8th, 9th, 10th ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆధారంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది గత ప్రీవియస్ పేపర్స్ని డిఎస్సీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ని పరిశీలించినప్పుడు ప్రతి పేపర్లో నేను 1 or 2 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ సంబంధించి స్టాటిస్టిక్స్ సంబంధించి చూడడం జరిగింది. కాబట్టి దాన్ని నేను ఇంపార్టెన్స్ గుర్తించి మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ తీసుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ డిఎస్సిలో కూడా మనం ఈ కాన్సెప్ట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందువల్ల ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే మధ్యలో స్కిప్ చేస్తే కాన్సెప్ట్ అనేది అర్థమవదు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకు అంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక మనకి ఇక్కడ టేబుల్ చూస్తే క్లాస్ ఇవ్వడం జరిగింది. మనకి దాని తర్వాత దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సమ్లో మోడ్ గురించి అడగడం జరిగింది. అంటే బహుళకాన్ని మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. అయితే బహుళకానికి సంబంధించి ఇక్కడ మనం బహుళకం గురించి కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే బహుళకం అంటే ఏంటి లేదా మోడ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మోడ్ అంటే ఏంటి అంటే మోడ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. అంటే ఎక్కువ సార్లు వచ్చేదాన్ని మోడ్ అంటామంట. చూడండి, అన్ అబ్జర్వేషన్స్ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ మోడ్. అంటే మనకి ఇప్పుడు ఉదాహరణతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే నెంబర్స్ ఉండడం జరిగింది. 6, 7, 8, 9, 10, 6, 7, 10, 7, 6, 7, 9, 7, 6 ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. 6 అనేటువంటిది 4 times రావడం జరిగింది. 7 అనేటువంటిది 5 times రావడం జరిగింది. 8 అనేటువంటిది 1 time రావడం జరిగింది. 9 అనేటువంటి 2 times, 10 అనేటువంటి 2 times రావడం జరిగింది. అయితే నేను ఇచ్చినటువంటి ఈ డేటా ఆధారంగా ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ 7 అక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ 5 times. అదేనండి, 7 అనేటువంటిది మోస్ట్ ఫ్రీక్వెంట్లీగా రావడం జరిగింది. అయితే అది 5 సార్లు రావడం జరిగింది. అయితే దాని యొక్క మోడ్ ఏంటి అంటే 7. అంటే మనకి ఈ డెఫినేషన్లో ఇచ్చినటువంటి ఆధారంగా మనం మోడ్ని కనుక్కోవచ్చు. అదంటే మోడ్ అంటే ఏంటి అంటే ఎక్కువసార్లు వచ్చిందనే మోడ్ అంటాము. ఇక్కడ చూస్తే మనకి 7 అనేటువంటిది ఎక్కువసార్లు అంటే 5 సార్లు రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ సంబంధించి చూడండి, 6 అనేటువంటిది 4 సార్లు రావడం జరిగింది. 5 అనేటువంటిది 5 సార్లు రావడం జరిగింది. 8 అనేటువంటిది 1 సార్లు రావడం జరిగింది. 9 అనేటువంటిది 2 సార్లు, 10 అనేది 2 సార్లు రావడం జరిగిన కారణంగా మనం ఇక్కడ ఎక్కువసార్లు ఏదొస్తే అదే మనకి మోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు ఏదొస్తే అదే మోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక సమ్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ ఇఫ్ ద మోడల్ క్లాస్ ఆఫ్ ద డేటా ఈజ్, అంటే మనకి తరగతి ఇవ్వడం జరిగింది 10 to 50 అనేటువంటి తరగతి. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అనడం జరిగింది. అయితే మీరు ఈ సమని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మోడ్ అంటే ఎక్కువసార్లు ఏదొస్తే అదే మనకు మోడ్ అనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేటువంటిది సమలోనే ఇచ్చాడు. ఈ తరగతికి సంబంధించి ఇదే మోడ్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ వాల్యూ అనేటువంటిది ఈ ఫస్ట్ వాల్యూ 7 కంటే లేదా 6 కంటే 4 కంటే 3 కంటే అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే మోడ్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వచ్చే వాల్యూ 7 కంటే 6 కంటే 4 కంటే 3 కంటే 2 కంటే 1 కంటే ఎక్కువ ఉండాలి. అయితే మీరు ఆప్షన్స్ పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆప్షను ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 8 కంటే తక్కువ ఉండడం ఉంది అని ఇవ్వడం జరిగింది. అంటే మనకి మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏదొస్తే అదే మోడ్ కాబట్టి వాడు మోడ్ అనేటువంటిది ఇచ్చాడు. కాబట్టి మనం ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలంటే తరగతి యొక్క అంతరాన్ని ఇచ్చాడు, క్లాస్ యొక్క వాల్యూని ఇచ్చాడు, మనం ఎఫ్ని కనుక్కోవాలి. మనకి ఇక్కడ మోడ్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కువసార్లు ఏదొస్తే అదే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ మోడ్ అనేటువంటిది 7 కంటే ఎక్కువ ఉంటుంది, 6 కంటే ఎక్కువ ఉంటుంది, 4 కంటే ఎక్కువ ఉంటుంది, 3 కంటే లేదా మనకి ఇంకా ఏదైనా ఇంకా డేటా ఇస్తే దానికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడే లెక్కలో ఇవ్వడం జరిగింది. చూడండి, పై దత్తాంశ యొక్క బహుళక తరగతి 10 to 15 అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ తరగతే మనకి హయ్యెస్ట్ వాల్యూ ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ కంటే ఎక్కువ వాల్యూ ఉండాలి, అప్పుడే మోడ్ అవుతుంది. అంటే వాడు మోడ్ అదే అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 7, 6, 4, 3 వాటికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం
దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 7 కంటే ఎక్కువ ఉంటుందని. అయితే మనం ఆప్షన్స్ పరిశీలించినట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 8 కంటే తక్కువ ఉంటుంది అని చెప్పాడు కాబట్టి అది ఆప్షన్ కాదు, మనకు ఆన్సర్ కాదు. అయితే రెండో ఆప్షన్ చూస్తే మోడ్ అనేటువంటిది ఎఫ్ వాల్యూ అనేటువంటిది 8 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పాడు. తర్వాత 8 కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా 8 కంటే 8తో సమానం అయి ఉండొచ్చు మనకు తెలియదు కాబట్టి అది ఇక్కడ రెండోదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మోడ్ ఎప్పుడు ఇచ్చిన వాల్యూస్ కంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కంటే ఎక్కువ ఉండాలి. అదే దాని ఆధారంగా మనకి ఇచ్చిన వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్నది 8 కాబట్టి అది 8 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు లేదా 8 అయి ఉండొచ్చు. మనకి ఎఫ్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుంది. అయితే మనం మూడో ఆప్షన్ చూస్తే అది ఎఫ్ వాల్యూ అనేటువంటిది 7 కంటే తక్కువ ఉంటుందని, ఇక్కడ 7 కంటే తక్కువ ఉంటుందని చెప్పాడు. అయితే 7 కంటే తక్కువ ఉండదు ఎందుకంటే మనకి ఈ 7 కంటే ఎక్కువ వాల్యూ అనేటువంటిది 3 కాబట్టి అది ఆన్సర్ కాదు. ఇక 3 కంటే తక్కువ ఉంటుంది అన్నాడు అయితే అది ఆన్సర్ కాదు. మనకి సెకండ్ అనేటిది ఆన్సరు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు 3 అనేటువంటిది ఎక్కువసార్లు ఏదొస్తే అదే 3 అవుతుంది. ఇక్కడ మన సమ్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. 10 to 15 ఉన్నటువంటిది 3 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ కంటే ఎక్కువ వాల్యూయే మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ వాల్యూ మనకి 7 దానికంటే ఎక్కువ వాల్యూ 3 అవుతుంది కాబట్టి 8 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అది 8 కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా 8 ఉండొచ్చు. అందువల్ల మనకి ఆన్సర్ అనేటువంటిది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకి సమ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఆ సమ్ ఎప్పుడైతే అర్థమైందో మనం ఇచ్చినటువంటిది వాడు అడిగినటువంటి ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.